క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఈస్టర్ పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా బైబిల్ గురించి ఒక లోతైన అధ్యయనాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాము. అందులో భాగంగా మొదట ఆదామును దేవుడు చేశాడు. అయితే ఆదాము తప్పు చేసి దేవునికి దూరం అయిపోయి మరణించాడు. కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచే సమయంలో ఆయన కేవలం యేసుక్రీస్తుగా మాత్రమే లేవలేదు, ఆయన రెండవ ఆదాముగా తిరిగి లేచాడు. ఎందుకని రెండవ ఆదాముగా తిరిగి లేచాడు అనేది మనం చాలా లోతుగా పరిశీలించాల్సినటువంటి అంశం. శ్రీసభ కూడా యేసుక్రీస్తును రెండవ ఆదాము అని, మరీ తల్లిని రెండవ అవ్వా అని చెబుతూ ఉంది. ఎందుకని ఈ విధంగా చెబుతుంది అనేది మనకు తెలియాలంటే ఆదికాండంలో జరిగినటువంటి ఆ సమస్త చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్రను మనం తెలుసుకోవడం ద్వారా అప్పటి పరిస్థితులను ఇప్పుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు మరియు తల్లికి అప్లై చేయడం ద్వారా వాళ్ళిద్దరూ ఏ విధంగా నాడు ఆదాము అవ్వలు చేయడంలో ఫెయిల్ అయినటువంటి ఒక కార్యాన్ని వీరిద్దరూ ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. దీనికోసం మనము ఆదికాండంలో కాసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే అక్కడ జరిగినటువంటి చరిత్రను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్వవేదంలోని ఏదైనా వనానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. దేవుడు మానవునితో అత్యంత సన్నిహితంగాను, మానవుడు పాపం అనేది ఎరుగక పవిత్ర జీవనం గడుపుతున్నటువంటి ప్రదేశం అది. తన గర్వంతో దేవుని చేత పడద్రోయపడిన సాతానుడు దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసి మనిషిని అంతగా ప్రేమించటం చూసి ఓర్వలేకపోయాడు. దేవుని ప్రేమ నుండి ఆదాము ఏవలను విడదీయుట అసాధ్యమని చెప్పి గుర్తించినటువంటి సాతానుడు మానవునినే దేవుని ఆజ్ఞను ధిక్కరించేలా పురిగొల్పాడు. ఈ క్రమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, వారే ఆదాము అవలు. అతి పవిత్రంగా నిష్కలంకంగా ఉన్న వారి మనస్సులను సాతానుడు చెరచి వారిని దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. అయితే దేవుడు మహాజ్ఞాన సంపన్నుడు, అందుకే సాతాను శోధనలో ఓడిపోబోతున్నటువంటి ఆదాము ఏవలను ముందుగానే దృష్టిలో ఉంచుకొని తన ప్రణాళికలో నూతన ఏవ ఆదాములను ఏర్పరచాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 3:15 చూడవచ్చు. పూర్వవేద ఆదాము ఏవలు సాధించలేకపోయిన కార్యమును తిరిగి నూతన వేదంలో ఉండేటువంటి ఆదాము ఏవల ద్వారా దేవుడు సాధించాడు. అది దేవుని ప్రణాళికలో భాగంగా పూర్వవేద ఆదాము ఏవలు నూతన వేద ఆదాము ఏవలను మెలిగినటువంటి తీరును ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుదాం. మొదటగా మనం పూర్వవేద అవ్వను, తర్వాత కొత్త వేదంలో ఉండేటువంటి అవ్వను పరిశీలిద్దాం. ఏదైనా వనంలో సంతోషంగా దేవుని వద్ద కాలం గడుపుతున్నటువంటి అవ్వ వద్దకు దేవుడు మొదట సాతానుడు మొదటగా అవ్వ వద్దకు వచ్చాడు. ఏవతో పోల్చి చూస్తే ఆదాముకే దేవుని పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. ఆదాము అనేక జంతువులకు పక్షులకు పేర్లు పెట్టడం చూడవచ్చు. అదేవిధంగా దేవుని ఆజ్ఞచే అవి లోబడటాన్ని కూడా ఆదాము దగ్గరుండి చూడటాన్ని మనం ఆదికాండం 2:19 చదువుకోవచ్చు. అటు వెంబట చేయబడినటువంటి ఏవతో పోల్చి చూస్తే ఆదామునికే దేవునితో సంబంధం ఎక్కువగా ఉన్నట్లు మనం గ్రహించగలం. అందుకే సాతానుడు మొదటగా ఏవ వద్దకు వచ్చాడు. వాడు ఏవను వాడి మాటలతో మభ్యపెట్టి ఏవ చేత ఆ పండు తినిపించాడు. అటు వెంబట ఆదాము సైతం ఆ పండు తినేలాగా ప్రోత్సహించాడు. ఏ విధంగా ప్రోత్సహించాడు అంటే తన భార్య అయినటువంటి అవ్వ చేత ప్రోత్సహించాడు. అవ్వ వద్దకు ఏ విధంగా అయితే సాతానుడు వెళ్ళాడో అలాగే నూతన వేద అవ్వ అయినటువంటి మరే తల్లి వద్దకు గాబ్రియేలు దేవదూత వచ్చాడు. దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా దేవుడే భూమికి వస్తున్నాడని, ఆయన ద్వారా పాప ప్రక్షాళన జరిగి మానవులంతా ఏక దేవుని వైపు మరలుతారని దూత మరే తల్లితో పలికాడు. పెళ్లి కాకుండానే గర్భం వస్తుందని తెలుపుగా ఒక క్షణం పాటు మనసులో అలజడి చెలరేగినప్పటికీ మరే తల్లి దానిని అణుచుకొని, నేను దేవుని దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని జవాబు ఇవ్వడాన్ని మనం లూకా శుభవార్త 1:38 చూడవచ్చు. ఈ విధంగా ఆమె దేవుని పట్ల తన సంపూర్ణ విధేయతను ప్రదర్శించింది. మరే పలికినటువంటి ఒక్క మాట ప్రపంచ గతిని మార్చివేసింది. క్రీస్తు ద్వారా తండ్రిని చేరుటకు మార్గం సుగమం అయిపోయింది. పెళ్లి కాకుండానే గర్భం వస్తే యూదులు రాళ్లతో కొట్టి చంపుతారనేటువంటి భయం ఉన్నప్పటికీ దేవునిపై భారం వేసి ఆ మాట మరీ తల్లి పలికింది. నాడు మానవులందరికీ ఏవ తల్లిగా మారగా, నేడు జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరే తల్లి తల్లిగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని యోహానుకు యేసుక్రీస్తు శిలువ మీద నుంచి మరే తల్లిని అప్పగించడం ద్వారా ఆమెను మనకు కూడా అప్పగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వేదవచనాలను మనం యోహాను శుభవార్త 19:25-27 వరకు చదవవచ్చు. తనకు ఎదురైనటువంటి శోధనలో పూర్వ ఏవ ఓడిపోగా దేవుని మీద విశ్వాసంతో నూతన ఏవ అయినటువంటి మరియమ్మ దేవుని మాటను ఆలకించి రక్షణ ప్రణాళికలో తన వంతు భూమికను పోషించినట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు పూర్వ ఆదాము నూతన ఆదాము వీరిద్దరిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. సృష్టి ఆదిలో మొదటి ఆదాము ప్రకటింక నుంచి మొదటి ఏవ తీయబడగా
నూతన వేదంలోకి వచ్చేసరికి ఏవ గర్భం నుంచి రెండవ ఆదాము తీయబడ్డాడు. దేవుని మహోత్తర ప్రణాళికకు ఇది నిదర్శనం. నాడు మొదటగా పూర్వ వేద ఏవను శోధించినటువంటి సాతానుడు అవే శోధనలతో మళ్ళీ నూతన వేద ఆదాము వద్దకు వచ్చాడు. మొదటి శోధన ఏదైతే అవ్వ మొదటి శోధన ఎదుర్కొన్నదో ఆ శోధనను మనం పరిశీలించినట్లయితే సాతానుడు మొదటి ఏవ దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పండును తినమని ప్రోత్సహించాడు. అదేవిధంగా ఆదాము వద్దకు వచ్చి నీ ఆకలి తీర్చుకోవడానికి రాళ్లను రొట్టెలుగా మార్చి తినమని ప్రోత్సహించాడు. అక్కడ ఇక్కడ రెండు చోట్ల పరిశీలించినట్లయితే అక్కడ తినమని అంటున్నాడు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు దగ్గర కూడా తినమని అని సాతానుడు చెప్పడం మనం చూడవచ్చు. రెండవ శోధన దగ్గరకు వచ్చేసరికి సాతానుడు అవ్వతో అంటాడు, మీరు ఆ పండు తింటే చావనే చావును కాబట్టి తినండి అని ప్రోత్సహించాడు. అదేవిధంగా నూతన ఆదాము దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు, మీరు ఆయన దేవాలయ శిఖరం మీదకి తీసుకుని పోయి నువ్వు ఇక్కడ నుంచి దూకు, నీకు దూకినా ఏం కాదు ఎందుకంటే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కాబట్టి నువ్వు కింద పడనే పడవు అని చెప్పి అక్కడ చావు గురించే ఇక్కడ చావు గురించే, మీరు అక్కడ చావురు అని చెప్తుంది ఇక్కడ కూడా చావురు అనేటువంటి ఉద్దేశాన్ని అంటే సాతానుడు మరలా సేమ్ ఒకే టైప్ ఆఫ్ శోధనను తీసుకొని రావడం మనం చూడవచ్చు. ఆ తర్వాత మూడవ శోధన దగ్గరకు వచ్చేసరికి సాతానుడు అవ్వతో అంటాడు, ఈ పండు తింటే మీరు దేవుళ్ళలాగా దేవతలలాగా మారుతాడని తద్వారా అధికారం పొందవచ్చని వాళ్ళిద్దరికీ అంటే ఆదాము అవ్వలు ప్రత్యేకించి అవ్వ మనసులో ఆమె కలిగి సాతానుడు ఆలోచన కలిగించడం చూడవచ్చు. మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు, నువ్వు నా కళ్ళకు మొక్కు, నేను నీకు ఈ ప్రపంచ రాజ్యాలన్నిటి మీద అధికారం ఇస్తాను అని అంటున్నాడు. అంటే అక్కడ మీరు దేవతలు దేవుళ్ళలాగా మారి మీరు అధికారం నడపవచ్చని అక్కడ అవ్వతో చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు దగ్గరకు కూడా వచ్చేసరికి సేమ్ అదే చెప్తున్నాడు. ఈ మూడింటిని పరిశీలిస్తే మూడింటిలో అవ్వ పడిపోయింది, అవ్వ ద్వారా ఆదాము కూడా పడిపోయాడు. కానీ ఈ రెండో కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇలాంటి శోధనలు యేసుక్రీస్తుకు వచ్చాయి, మరే తల్లికి వచ్చాయి. అప్పుడు వాళ్ళిద్దరేమో గెలవగలిగారు. అంటే ఇక్కడ మనకు సింపుల్గా ఒక విషయం అర్థమైపోతుంది, ఆదాము అవ్వలు అంటే మొదటి ఆదాము అవ్వలు ఏదైతే చేయలేకపోయారో దాన్ని ఖచ్చితంగా నూతన వేదంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు అంటే యేసుక్రీస్తు మరియు తల్లి కలిసి నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఒకసారి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏదేను కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏదేను రెండు ఒకసారి పరిశీలించి చూద్దాం. తన కుమారుని ద్వారా దేవుడు సమస్త సృష్టిని తిరిగి పావనపరిచాడని చెప్పి కొలస్సీయులకు రాసినటువంటి లేఖలో 1:20 పునీత పౌలు గారు పలుకుతున్నారు. ఇదే క్రమంలో ఆనాటి ఏదేనును సైతం క్రీస్తు తిరిగి నిర్మించాడు. ఏదేను వనాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో జీవంనిచ్చేటువంటి చెట్టు ఉన్నట్లుగా ఆదికాండం 3:22 చూడవచ్చు. ఈ విషయాన్ని యేసు రూఢిపరుస్తూ తానే జీవమునని యోహాను శుభవార్త 14:6 తానే చెట్టును అని యోహాను శుభవార్త 15:1 తన శరీరమును అనగా దివ్య ప్రసాదమును స్వీకరించేవాడు జీవమును పొందుతాడని యోహాను శుభవార్త 6:53 ధృవీకరించాడు. అంటే అక్కడ ఏదైన వనంలో ఏ జీవమునైతే ఇచ్చే చెట్టు ఉందో ఆ చెట్టు ఎవరో కాదు నేనే అని యేసుక్రీస్తు అక్కడ చెబుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని పునీత యోహాను గారు పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆదివారం తెలతెలవారుగానే సమాధి వద్దకు వెళ్ళినటువంటి మగ్ధలేని మరియకు ఖాళీ సమాధి కనిపించింది. అటు పిమ్మట క్రీస్తు ఆమెకు ఒక తోటమాలిగా కనిపించినట్లుగా యోహాను శుభవార్త 20:15 చూస్తున్నాం. తోటమాలిగా యేసుక్రీస్తు కనిపించినట్లుగా సువార్తీకుడు యాదృచ్ఛికంగా రాయలేదు. తోటమాలి అనేటువంటి పదానికి గ్రీకు భాషలో కెపోరోస్ అనేటువంటి పదం వాడబడింది. ఇందులో కెపోస్ అనగా తోట, ఓరోస్ అనగా కాపలదారుడు అంటే రక్షకుడు పెంపకందారుడు అనే భావాలు ఉన్నాయి. ఇది పూర్వ ఏదేనులో దేవుడు ఆదాముకు అప్పగించినటువంటి పని. అదేంటంటే ఆదికాండం 2:15 చూసినట్లయితే దేవుడు ఆదామును తీసుకుని వెళ్ళి ఆ తోటలో ఉంచి ఆ తోటను కాపాడుటకు పెంచుటకు దేవుడు ఆదామును నియమించాడు. అలాగే నేడు రెండవ ఆదాము తన తోట అయినటువంటి నూతన ఏదేనును కాపాడుతూ పోషిస్తూ ఉన్నట్లుగా లూకా శుభవార్త 13:6-9 చూడవచ్చు. ఏదేను వనంలో జీవమిచ్చు చెట్టు ఉన్నట్లుగా నేడు సజీవుడైనటువంటి యేసును తమ మధ్యస్థానంగా మార్చుకున్నటువంటి శ్రీసభ ప్రతి దేశం ప్రతి హృదయం ప్రతి ప్రదేశం నూతన ఏదేనుగా మారుతూ ఉంది. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏదేను ఏమిటి అని అంటే అది నీ హృదయమే కావచ్చు, లేదా మీరున్నటువంటి ఒక నగరం కావచ్చు, మీరున్నటువంటి దేశం కావచ్చు, మీరున్నటువంటి ప్రపంచం కావచ్చు. సో ఈ విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఏదేనులాగా మారిపోయింది. ఎందుకు ఏదేనులాగా మారిపోయిందంటే యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు మన హృదయంలో ఉంటున్నాడు. జీవమిచ్చే చెట్టు అనేది ఎక్కడైతే ఉందో అది నాడు అది ఏదేను అయింది. ఈ రోజు కూడా జీవమిచ్చేటువంటి చెట్టు ఎక్కడైతే ఉందో అదే నూతన ఏదేనుగా మారుతూ ఉంది. సో యేసుక్రీస్తు ఇప్పుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మన హృదయమే ఈరోజు కొత్త ఏదేను, మన కుటుంబమే ఈరోజు కొత్త ఏదేను, మన సంఘమే ఈరోజు కొత్త ఏదేను, మనం ఉంటున్నటువంటి ప్రదేశమే ఈరోజు కొత్త ఏదేను అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇంకా అర్థం కాకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టవచ్చు, లేదంటే కింద కామెంట్లో మీకు రాసినా కూడా నేను మరింత సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ మరొకసారి
హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక.
నింజగ వదనం హృదయ